వీరయ్య క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? రొటీన్ మాస్ ఎంటర్టైనరా? ఖచ్చితంగా రొటీన్ ఎంటర్టైనర్ రాసుకుని హెడ్డింగ్స్ మీరు కానీ షాక్ తినేంత వైవిధ్యమైనటువంటి ఎమోషన్ దాదాపులో కోలుకుంటుంది. ఇంట్లో మన అమ్మమ్మల నుంచి అమ్మ దగ్గర నుంచి ఇప్పుడు అదే భోజనం చేస్తాం. భోజనం మామూలు భోజనం, రొటీన్ భోజనం అని అనుకో మనం. ఆ రోజున స్పెషల్ ఐటమ్స్ ఏముంటాయనే దాని మీద రుచిగా ఎంజాయ్ చేసామనేది ఉంటుంది. కాబట్టి సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మన వాల్పేర్ వీరయ్య మూవీ చూసి వచ్చాను అనమాట. సో మూవీ గురించి ఎలా ఉందో చెప్పంటే, మీరు కానీ చిరంజీవి ఫ్యాన్స్ అయితే మీకు పండగ, మీరు జనరల్ ఆడియన్స్ అయితే మీకు ఒక సాటిస్ఫైడ్ మూవీ. ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చూసి హ్యాపీగా ఫస్ట్ క్లాస్ మూవీ పెట్టకుండా హ్యాపీగా ఎంటర్టైనింగ్ బయటకు వచ్చేలాగే మూవీ ఉంది. సో ఇమీడియట్గా మీకు వెళ్ళిపోదాం. ఫస్ట్ హాఫ్లో మనకి ఎలా స్టార్ట్ అవుతుందంటే, మనకి ట్రైలర్లో చూపించారు కదా, అలాగే మూవీ కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మూవీ మన హీరో ఎంట్రన్స్ వస్తుంది. అసలు చిరంజీవి గారు ఎంట్రన్స్ వస్తుంది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంట్రీ అని చెప్పొచ్చు. సూపర్ ఎంట్రీ అసలు అయింది, అది నేను చెప్పను. మీరు స్క్రీన్ మెచ్చేసి ఎంజాయ్ చేయండి. దెన్ అక్కడ నుంచి మూవీ కామెడీలోకి తీసుకెళ్తారు, కామెడీతో పాటు లవ్ ట్రాక్ తీసుకొస్తారు. అలా వెళ్తూ ఉంటుంది, అది ఎంత ఎంగేజింగ్గానే వెళ్తూ ఉంటుంది. ఈలో ఒక మంచి ఇంటర్వెల్ వస్తుంది. ఆ ఇంటర్వెల్ మాత్రం అసలు ఇంటర్వెల్ ముందు వచ్చే 15-20 మినిట్స్ సీన్స్ అసలు పిచ్చి పీక్స్ పూనకాలం అన్నట్టే ఉంటుంది. దానికి తగ్గట్టే ఇంటర్వెల్ టైటిల్ కార్డ్ కూడా పూనకాల లోడింగ్ అని వేశారు. కానీ ఇంటర్వెల్లో కూర్చొని నా పక్కన ఉన్న వాళ్ళతో అడిగినప్పుడు వాళ్ళు కూడా సెకండ్ హాఫ్ అలా ఉండడం కొంత ప్రిడిక్ట్ చేశారంట. నేను కూడా ప్రిడిక్ట్ చేశాను, చాలా మంది ప్రిడిక్ట్ చేయొచ్చు. బట్ మనం ప్రిడిక్ట్ చేసినా కానీ మనకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో అని మనకు తెలిసినా మనకి ఎంగేజింగ్గానే తీసుకెళ్ళారనమాట. సెకండ్ హాఫ్ మొత్తం 1.5 అవర్లో 1 అవర్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో ఆ 1 అవర్ మాత్రం అదిరిపోయింది. అసలు నిజంగా మాస్టర్ రవితేజ ఫ్యాన్స్, మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. వన్స్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయిన తర్వాత కూడా మనకి క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో కూడా ముందే ప్రిడిక్ట్ చేస్తాం. బట్ స్టిల్ అలా అక్కడ ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ పెట్టి ఒక సెంటిమెంట్ కూడా బాగా యాడ్ చేసి క్లైమాక్స్ని యాడ్ చేశారనమాట. ఈ మూవీలో మైనస్ పాయింట్ కూడా చెప్పాలంటే, ఫస్ట్ థింగ్ రొటీన్ స్టోరీ, సెకండ్ మనకి ఫస్ట్ హాఫ్లోను ఇంటర్వెల్లోను, సెకండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూపించిన ఆ హై మూమెంట్స్ లాస్ట్ 15-20 మినిట్స్లో కొంచెం లో అవుతుంది. అండ్ సో బెటర్ ఎండింగ్ ఇచ్చి ఒక మంచి బెటర్ యాక్షన్ సీన్స్ పెట్టి ఎండ్ చేసినట్టు ఇంకా బాగానే అనిపించింది. నేను వీరసింహారెడ్డి రివ్యూ చెప్పినప్పుడు కూడా ఈ రెండు మైనస్ పాయింట్లు చెప్పాను. అసలు బాలకృష్ణ వీరసింహారెడ్డికి చిరంజీవి గారి వాళ్ళ తెలివికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. రెండింటికి ఒకటే ప్రొడ్యూసర్, రెండింటిలో శృతి హాసన హీరోయిన్ ఇవే కాదు, ఇంకా చాలా కోయిన్సిడెన్సెస్ ఉన్నాయి. వాటి గురించి సపరేట్ వీడియో చేస్తానండి. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయంకి వచ్చేస్తే, మన చిరంజీవి గారు అసలు ఆ ఏజ్లో ఆ డ్యాన్స్, ఆ కామెడీ టైమింగ్, ఆ ఎనర్జీ, ఆ జోష్ అతిపోయింది. అసలు మెగాస్టార్ చిరంజీవి గారు అయితే మాత్రం సూపర్ సూపర్ సూపర్. ఆయన యాక్టింగ్ మాత్రం ఫిదా అయిపోతారు, అసలు చాలా చాలా మంచిగా చేస్తారు. ఈవెన్ లేడీస్, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చిరంజీవి గారిని చూస్తే అబ్బా ఇది కదా మనం విట్టే మెగాస్టార్ మళ్ళీ చూపించారు, మళ్ళీ బాసెస్ బ్యాక్, ముఠా మిస్త్రీ, గ్యాంగ్లియన్ టైప్లో చిరంజీవి మళ్ళీ చూసాను ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. నిజంగా చిరంజీవి గారి కోసం ఎర్లీ మార్నింగ్ 4 o'clock షో అయినా కానీ ఇలాగే మూవీ రివ్యూస్ కోసం, మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం, అలాగే మూవీ రిలేటెడ్ టాపిక్స్, ఇంకా సొసైటీ ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం మన హిట్ ఫట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.